పెదపూడి మండల వ్యాప్తంగా ఫిబ్రవరి 9వ తారీఖున జరగబోవు పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా జరిగే విధంగా అందరూ సహకరించాలని ఎంపీడీఓ విజయ భాస్కర్ విజ్ఞప్తి చేశారు। మండలంలోని 18 గ్రామాలకు గాను గొల్లల మామిడాడ అచ్యుతాపుర త్రయం గ్రామాల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 16 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు। మండల వ్యాప్తంగా 208 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా 55 మంది నామినేషన్ ఉపసంహరణ చేయగా 153 మంది ఎన్నికల బరిలో నిలవడం జరిగిందన్నారు। ప్రతి ఒక్కరూ యదేచ్ఛగా తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంపీడీఓ విజ్ఞప్తి చేశారు। పెదపూడి మండలంలో రాష్ట్ర ఎన్నిక సంఘం యొక్క ఆదేశాల మేరకు మొదటి దశలో గ్రామ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందండి। ఇందులో భాగంగా నిన్నటి వరకు నామినేషన్ల స్వీకరణ వాటిపై పరిశీలన తర్వాత విత్డ్రాయల్స్ ఉపసంహరణ అన్నీ జరిగి ఫైనల్గా నిన్న పోటీలో ఉన్న అభ్యర్థులు ఖరారయ్యారండి। మన మండలంలో 18 గ్రామాలకు గాను ఇద్దరు సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు। అది గొల్లల మావడాడ మరియు అచ్యుతాపుర త్రయం అండి। మిగతా 16 గ్రామాల్లోనూ సర్పంచ్ కోసం ఎన్నిక జరుగుతుంది। అలాగే మొత్తం మండలంలో ఉన్న 18 గ్రామాల్లో 208 వార్డు సభ్యులకి ఎన్నిక జరగవలసి ఉంది। అందులో నిన్న 55 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వివిధ గ్రామాల్లో। ఇప్పుడు 153 స్థానాలకు వార్డు స్థానాలకు ఎన్నిక జరుగుతుందండి। వీరందరూ కూడా గుత్తులు కేటాయించడం జరిగింది నిన్నటి రోజున స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ల ద్వారా। అలాగే మనకి 9వ తారీఖున ఎన్నిక పోలింగ్ తేదీ ఉందండి। ఆ రోజు ఉదయం 6:30 నుంచి 3:30 వరకు। ఇది ప్రజలందరూ కూడా ఈ సమయం కూడా దృష్టిలో ఉంచుకొని మీ యొక్క ఓటుని వినియోగించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను। కంటెస్ట్ చేసే పోటీలో ఉన్న అభ్యర్థులు మిగతా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను। మేము రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు కూడా జాగ్రత్తలు తీసుకుని పోలింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది। కాబట్టి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా వాళ్ళ యొక్క హక్కు అయిన ఓటుని వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను।